వరంగల్ నగరంలో వర్షాలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దంచి కొడుతున్నాయి. దీంతో నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్ నగరంలో వరదల దృష్ట్యా ఎటువంటి చర్యలు తీసుకున్నది వినయ్ భాస్కర్ వివరించారు. వరద సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లేనిని అందిస్తారు. రోజుల్లో కురిసిన వర్షాలకే వరంగల్ నగరం అతలాకుతమైన నేపథ్యంలో మళ్ళీ నిన్న రాత్రి నుంచి కూడా వరంగల్ నగరంలో వర్షము తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే సహాయ సహకారాలు ఏదైతే ప్రారంభిస్తామని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షం రావడంతో పరిస్థితి ఏ విధంగా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు పర్యటిస్తున్నారు. అక్కడి వరంగల్ నగరంలో పరిస్థితి ఏంది? ఎటువంటి సహాయ సహకారాలు చేపడుతున్నారు? మంత్రి కేటీఆర్ గారు పర్యటన నేపథ్యంలో పనులు ఎట్లా ఊపందుకున్నాయి? వరద బాధితులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు? వారు మనతో సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? వర్షం తగ్గింది అనుకున్నటువంటి క్రమంలో మళ్ళీ రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి, మళ్ళీ మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? గత 5-6 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వానల కారణంగా ముఖ్యంగా వరంగల్ నగరంలో వర్షపాతం అత్యధికంగా నమోదైంది. దేశంలో కన్నా అత్యధికంగా నమోదైంది. ఇది వాతావరణ శాఖ వారు తెలిపినటువంటి విషయాలు. మరి దీన్ని పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, ఈటెల రాజేందర్ గారు ఉటావుటిన హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. మరి కేసీఆర్ గారి ఆదేశం మేరకు వాళ్ళంతా కూడా అన్ని లోతట్టు ప్రాంతాలంతా కూడా ప్రత్యేకంగా ప్రతి గడప గడప కూడా తిరిగినటువంటి పరిస్థితి ఒక అంచనా వేసుకున్నాం. ఆ రోజు మాత్రం వానలు ఆగుతాయనుకున్నాం. ఆ రోజు నిజంగా కూడా వానలు ఆగినాయి. కానీ నిన్న రాత్రి నుంచి తిరిగి మళ్ళా భారీ వర్షాల కారణంగా మేమందరం కూడా రాత్రే జిల్లా యంత్రాంగం, మేము కలెక్టర్ గారు, మా కూడా చైర్మన్ గారు, మా ఇతర పార్టీ శ్రేణులు అందరం కూడా, స్థానిక కార్పొరేటర్లు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులతో అంతా ఎప్పటికప్పుడు రాత్రి అప్రమత్తమైన ఉదయం 5-6 గంటల నుంచి ఎక్కడైతే ప్రమాదం ఉన్నదో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేదానికి అనేక మ్యారేజాలు తీసుకున్నాం. వాళ్ళందరినీ కొందరిని తరలించడం, ఇప్పుడు కొద్ది సేపట్లో వాళ్ళందరికీ కూడా ఆహారం కూడా అందియబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది మరి వాతావరణంలో జరిగినటువంటి మార్పు కారణంగా, వానల కారణంగా ప్రజలంతా కొంత ఇబ్బందికి గురవుతున్నారు. ఈ సమయంలో, ఈ ఆపద సమయంలో ప్రజలందరికీ కూడా మనం మనోధైర్యం ఇచ్చి వారికి అండగా నిలవలసినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకండి. ఈ ఆపత్కర పరిస్థితుల్లో మనందరం కూడా స్వచ్ఛందంగా నిర్మలమైనటువంటి మనసుతోని ప్రజలకు అండగా ఉందాం. వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా యంత్రాంగం ప్రకారం వారికి ఎవరైతే నిత్యావసర వస్తువులు లేవో వాళ్ళందరికీ కూడా అందిస్తున్నాం. ఇటు ప్రభుత్వ పరంగా, ఇటు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మా నుంచి తోచింది కూడా మేము ఖచ్చితంగా పేదవాళ్ళకు అండగా ఉంటాం. మరి ఇప్పుడున్నటువంటి షెల్టర్లో దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ షెల్టర్లలో జిల్లా యంత్రాంగం చెప్పే వరకు మీకు ఇక్కడనే ఉండండి. మీకు ఆహారం మరి పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు కూడా చేస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితులలో దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరో వంగ పక్కన విద్యుత్ సరఫరా కూడా కొన్ని కాలనీలలో మనం నిలుపుదల చేయడం జరిగింది. దానికి కూడా అంతరాయాన్ని ప్రజలు మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోరే మేము కొన్ని కాలనీలలో విద్యుత్తును ఆపడం జరిగింది. ఎందుకంటే చెట్ల కింద ఉన్నటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ చెట్ల కొమ్మలు తాకేడు వల్ల కొంత షాక్ వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే అవన్నీ కూడా సరి చేసిన తర్వాత వెంటనే విద్యుత్ కూడా సరఫరా చేస్తాం. సార్, లోతట్టు ప్రాంతాలు అనుకోండి, నాలల పైన కబ్జాలు అనుకోండి, వీటన్నిటినీ తీసేయడమే లక్ష్యంగా పనిచేయాలి. మరొకసారి వరంగల్ నగరం వరద తాకిడికి గురి కావద్దు. దసరా వరకు క్లీన్ సిటీగా ఉండాలనేది మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా కనిపిస్తున్నది. వర్షాకాలం అయిపోయే వరకు వరంగల్ నగరంలో ఈ పనులు అనుకోండి, ఈ అప్రమత్తత అనుకోని దాని నేపథ్యంలో మీరు ఏ విధంగా అప్రమత్తత ఉండబోతున్నారు? అదేవిధంగా పనులు ఏ విధంగా కొనసాగించాలని చెప్పి మీ ప్రణాళిక ఉంది? కేవలం కేటీఆర్ గారు వచ్చినటువంటి పరిస్థితితో లేక కొన్ని సందర్భాలలో కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మేము గత 40 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ నిర్మాణాలను తొలగియాలంటే ఒక రోజుల్లో, ఒక గంటల్లో కాదు. కాబట్టి మా దగ్గర కూడా జిల్లా యంత్రాంగం కూడా ఒక టీమ్గా ఏర్పడ్డది. గౌరవ మంత్రివర్యుల ఆదేశం మేరకు జిల్లా కలెక్టరు, సిపి గారు,
అదేవిధంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, ఐబీ వీళ్ళందరితో ఒక టీమ్గా ఏర్పడ్డటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ టాస్క్ ఫోర్సు మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసే వరకు కూడా ఈ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది పరిస్థితి ఖచ్చితంగా ఈ వర్షాకాల పరిస్థితులలో నిరంతర ప్రక్రియగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఖచ్చితంగా నాలాలపైన అక్రమాలు కానీ మరొక వరద తాకిడికి వరంగల్ నగరం గురి కాకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంతటి విపత్కర పరిస్థితులలో ఈ అంశాన్ని, వర్షాన్ని, పరిస్థితులను రాజకీయం చేయొద్దని కూడా ఆయన కోరుకుంటున్నాడు. అందరూ సహకరించాలి. ప్రజలు కూడా వారి వారికి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లో ఉండి ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ప్రభుత్వము కానీ ఒక చీఫ్ విప్గా తాను కానీ అందరం కూడా ప్రజలను ఆదుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ టీవీ5 పరంగా.